మేకపాటి కుటుంబంపై టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గూటూరు మురళీ కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలోని ఆయన నివాసంలో ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. దళిత సర్పంచులపై వైసీపీ ప్రభుత్వం అవమానపరుస్తున్న తీరును ఆయన ఖండించారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డిలకి దళితులంటే గౌరవం లేదని ఆరోపించారు. సొంత గ్రామం బ్రాహ్మణపల్లికి ఏమి చెయ్యలేని మేకపాటి కుటుంబం నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆత్మకూరు అభివృద్ధికి నిధులు తేలేని చేతగాని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆత్మకూరుకు ఒక్క పరిశ్రమను కూడా తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే మేకపాటి కృషి చెయ్యలేదని ఆరోపించారు. బస్టాండు నిర్మాణానికి ఖర్చు చేసిన సొంత నిధులు 4 కోట్ల రూపాయల లెక్క చెప్పే దమ్ముందా అని ఎమ్మెల్యే మేకపాటికి కన్నబాబు ఛాలెంజ్ విసిరారు. ముందుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళని మీకు పరిచయం చేయాలా, వీళ్ళందరినీ మీరు అంతకుముందు చూసుండ్రు. మొదటగా ఈయన ఓబులేస్ గారు, బ్రాహ్మణపల్లి సర్పంచ్ గారు, రేవతి గారు కట్టంపాడు సర్పంచు. సో వీళ్ళిద్దరిని పక్కన కూర్చోబెట్టుకొని ఈ సమావేశం ఎందుకు పెట్టానంటే, ప్రజలకి ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలి. బ్రాహ్మణపల్లి సర్పంచ్ గారు ఎస్సీ రిజర్వ్డ్ అయినందువలన అక్కడ ఎస్సీగా ఈయన పోటీ చేసి ఈయన గెలిచారు వైసీపీ మద్దతుతో. అదేవిధంగా కరటంపాడు కూడా ఎస్సీకి రిజర్వేషన్ అవడం వలన రేవతి గారు ఇక్కడ పోటీ చేసి తెలుగుదేశం మద్దతుతో ఈమె సర్పంచ్గా గెలిచింది. గెలిచిన తర్వాత ఇప్పటికీ దగ్గర 2 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ గ్రామాలని పరిపాలించారనే దాని మీద మీకు ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. బ్రాహ్మణపల్లి అంటే రాజమోహన్ రెడ్డి గారి స్వగ్రామం, మన ఎమ్మెల్యే గారు విక్రమరెడ్డి గారి స్వగ్రామం. ఆ గ్రామంలో ఒక ఎస్సీ వ్యక్తి సర్పంచ్గా పోటీ చేసి వాళ్ళ మద్దతుతో గెలిచిన తరువాత గత 2 సంవత్సరాల్లో ఆయన ఎన్ని అవమానాలకు ఎదురైన ఆయనకి ఏ విధంగా వాళ్ళు ఇతన్ని హింసించారనే దానికి రాజకీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక పనికి మాలిన చెత్త కార్యక్రమం ఏం తెలుసా, దళిత సర్పంచులను దళిత ప్రజాప్రతినిధులు ఉన్న దగ్గర ఒక ఓసీ ఇన్ఛార్జిని పెట్టడం. దాన్ని ఇన్ని సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగంలో కూడా దాన్ని రూపు మాపలేకపోయారు కొన్ని దగ్గర. ఇంకా ఒక ధనస్వామ్య పరిపాలన ఉన్న దగ్గర ఆ పరిస్థితి ఉంది. కొన్ని గ్రామాల్లో ఉండొచ్చు, ఆ గ్రామాల్లో ఈ గ్రామం ఒకటి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా చదువు సంధ్య లేని రాజకీయ నాయకులు రాజకీయాలు నడిపిస్తుంటే, వాళ్ళు ఇంకా పాత నియంతృత్వ ధోరణిలో వాళ్ళు రాజకీయాలు నడిపిస్తూ ఉంటే, అటువంటి దగ్గర ఒక దళిత ప్రజాప్రతినిధికి ఒక ఇన్ఛార్జిని నియమించుకొని ఆ ఇన్ఛార్జి ద్వారా పరిపాలన జరిపించడం అనేది మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. దాన్ని కూడా మనం విమర్శించి లేదు అటు మారాలా మీరు మారాలని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాటకు ముందు నేను వరంగల్ ఆర్ఈసీ, ఇప్పుడు 1970స్లో వరంగల్ ఆర్ఈసీలో చదువుకున్న నేను, అదేవిధంగా మా కొడుకు ఐఐటీలో చదివచ్చాడు. అంటే వీళ్ళు చదువుకున్న తర్వాత వీళ్ళకి వచ్చినటువంటి జ్ఞానం ఏంటి, వీళ్ళు సమాజానికి తీసుకొచ్చిన మార్పు ఏంటి, వాళ్ళ గ్రామంలో కూడా మార్పు తీసుకురాలేకపోయారు. ఒక ఇన్ఛార్జిని పెట్టి ఒక దళిత సర్పంచ్ని అవమానించి, అంటే దళిత సర్పంచ్ ఏమన్నా చదువుకోనోడా, తెలియనోడా, సంతకం పెట్టడం రానోడా, ఎవరైనా ఒక్కొక్కసారి రిజర్వేషన్ ప్రకారం ఒక చదువు సంధ్య లేని కొందరిని ప్రజాప్రతినిధులు చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఇవాళ టీవీలు చూసి ఇక్కడ పేపర్లో పక్కన చెప్పేది విని సోషల్ మీడియాతో అందరికీ జ్ఞానం వచ్చింది. ఇవాళ పరిపాలన ఏ విధంగా చేయాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి రోజుల్లో కూడా ఒక ఇన్ఛార్జిని పెట్టుకొని ఆ ఇన్ఛార్జి చేత ఎంత పంచాయతీ అది, దాంట్లో ఎంత నిధులు ఉంటాయి, ఆదన్న స్వతంత్రంగా వదిలేయకూడదా, నువ్వు ఎంపీపీలను వదండవులా, ఆ ఎంగటయ్య కూడా ఏం చేయలేకపోతున్నాడు అక్కడ, ఎంపీపీలను అందరినీ గుప్పట్లో పెట్టుకొని నువ్వు ఇన్ఛార్జీలు పెట్టి నడిపిస్తున్నావు. సరే ఒక గ్రామ సర్పంచ్ ఎంత నిధులు ఆడ ఏంది, ఆయనకి ఇచ్చేస్తే ఆయన 5 ఏళ్ళలో ఆయన ఏమభివృద్ధి చేస్తారో చూపిస్తారు కదా, చూపిస్తే మళ్ళీ ఇంకొకసారి నిలబడితే ఓట్లు వేస్తారు, చూపించలేకపోతే ఓ ఇంటికి పంపిస్తారు, అంతే కదా. అది కూడా నువ్వు స్వతంత్రం వీయలేని మీ కుటుంబం ఇవాళ మేము ఏదేదో చేస్తాం ఏదేదో చేస్తామని చెప్పి మీరు మళ్ళీ ఎన్నికల కోసం వస్తే చూడలేక మేమందరమే ఇవాళ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఓబులేస్ గారికి అన్నీ తెలుసు, ఓబులేస్ గారు అన్నీ తెలిసినోడు కాబట్టి ఆ ఊరు నుంచి ఎదిరించి బయటకు వచ్చి నిలబడిగా ఎవడన్నా వచ్చారా ఇంతకుముందు ఎవరైనా వచ్చారా
వచ్చి నిలబడి మాట్లాడగలుగుతున్నాడు కదా. తప్పు చేసింది తప్పు సాయ్యా, ఒక చిన్న మాట. ఒక సర్పంచ్ ఈ భారతదేశంలో మొత్తం భారత ప్రతిరోజు, ఇప్పుడు ఇవాళ డోర్ టు డోర్ జరుగుతున్నారు ఆత్మకూరు నియోజకవర్గంలో, మా ఆత్మకూరు మండలంలో ప్రజలందరూ, మా మేము ఎలక్షన్ ఎన్నిక లోపల 4 సార్లు ప్రతి ఇంటిని టచ్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. ఆదేశం ప్రకారం మేము గ్రామాల్లో తిరుగుతున్నాము, డోర్ టు డోర్ తిరుగుతున్నాము. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎండల్లో మీటింగ్లు పెట్టి మాట్లాడేది పాసిబుల్ కాదు, అందుకని చెప్పి డోర్ టు ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ ఉంటుంది, కన్నబాబు వర్గం లేకపోతే సుబ్బారావు వర్గం అని ఉండవు. తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రజలందరూ. ఒకరోజు ఎవడన్నా రాలేదంటే ఆయనకి ఏదో జ్వరం బాగా లేకుండా ఉంటుంది అంతేగాని, ఒక వర్గం రాలేదు. ఒక వర్గాలు అనేవి తెలుగుదేశం పార్టీలో లేవు, వర్గాలు ఉండింది కాంగ్రెస్లో ఉన్నాయి. కాంగ్రెస్కి పుట్టిన పిల్ల కాంగ్రెస్లో వర్గాలు ఉంటాయి కానీ తెలుగుదేశంలో వర్గాలు ఉండవు. ఆడ సచివాలయంలో ఎలాంటి వాళ్ళు నాకు చెప్పల విధులు ఉన్నాయి అనే, ఈ విధులు ఈ మాదిరి ఖర్చు పెట్టుకోవాలి మనము అనేది ఎవరు చెప్పల. పంచాయతీ సెక్రటరీ ప్రతి నెల నేను అడుగుతూనే ఉంటా, ఏమయ్యా ఇప్పుడు ఇంతకుముందు మాదిరి లోగడ సర్పంచుల మాదిరి కాదు కదా ఇప్పుడు మేము. లోగడ సర్పంచులు అంటే వాళ్ళే సంతకం చేయాలా, వాళ్ళు ప్రతిదానికి వాళ్ళే. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీకి సుఖం, సర్పంచ్ సుఖం, పంచాయతీ సెక్రటరీకి సంబంధం లేకుండా సర్పంచ్ పెట్టడానికి లేదు, సర్పంచ్కి సంబంధం లేకుండా పంచాయతీ సెక్రటరీ పెట్టడానికి లేదు. సచివాలయంలో విధానాలు అనేది చూసుకుండేది పంచాయతీ సెక్రటరీ. పంచాయతీ సెక్రటరీని అడిగితే పంచాయతీ సెక్రటరీ చెప్పాలి కదా. పంచాయతీ సెక్రటరీ ఏ రోజన్న అడిగితే మన అకౌంట్ మన పంచాయతీలో 1 రూపాయి లేదు. మూడవది ఫస్ట్లో పాత నిధులు అంటే ఇంతకుముందు మాజీ సర్పంచ్ చేసినారు కదా, వాళ్ళ ఏమన్నా బాకీగా అంతకుముందు ఆగిపోయినాయి, ఎలక్షన్ కోడ్ పెట్టిన తర్వాత ఆగిపోయి వాళ్ళ బిల్లు ఉంటే పెట్టేయమంటే పెట్టేసిన 1-2 కాపీలు కూడా నా దగ్గర ఉండేవి. ప్రజలైతే మమ్మల్ని ఎన్నుకోబడ్డారు కానీ మేము ప్రజలకి ఏమి చేయలేకపోతున్నాం. మేము సర్పంచ్గా అయ్యి ఈ 3 ఏళ్ళకి మేమేం చేయలేకపోతున్నాం. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన, విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.